नमस्ते वेलकम टू वीफे न्यूज अपडेट चूद्दाम जनगाम जिला पालकुर्ति मंडलम बम्मेरलो व्यवसाय शाखा अधिकारी बिट्ल सरिता रैतुलतो माट्लाडारु यासिंगलो सागु चेसे पंटलनु आन्लैन्लो नमोदु चेसुकोवालनि सूचिंचारु रैतुलु प्रति ओक्करू यासिंगलो वेसेटटुवंटि मोक्कजोन्न वरि वेरुशनग जोन्न मोदलगु पंटलनु नमोदु चेसुकोवालनि सूचिंचारु पालकुर्ति बोम्मर ग्रामाल्लो प्रस्तुतं यासंगिलो सागु चेसिन पंटलनु आन्लैन्लो नमोदु चेयडं जरुगुतुंदि काबट्टि రైతులు ప్రతి ఒక్కరు యాసింగిలో వేసినటువంటి మొక్కజొన్న వరి వేరుశెనగ జొన్న లాంటి పంటలను నమోదు చేసుకోవాలి లేని ఏడల ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోళ్ళకి రైతులు ఆన్లైన్లో నమోదు కానట్లయితే అర్హులు కాదని మూలంగా రైతులకు తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతు యాసింగిలో సాగు చేస్తున్నటువంటి పంటలను ఏఈఓ దగ్గర నమోదు చేసుకోవాలని కోరుతున్నాం అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామ మందిర నిర్మాణానికి తమ వంతు సహాయంగా దుబ్బాక మిరుదొడ్డి మండలాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు 558972 రూపాయలను విరాళంగా ప్రకటించారు ఈ విరాళాన్ని దుబ్బాక మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల నాగరాజముకు ప్రముఖ వ్యాపారవేత్త చింతరాజు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో అందజేశారు ఒక 30 సంవత్సరాల కొరెల్లే సంస్థను ఈజీగా నిర్మించొచ్చు కానీ ఆ ఉద్దేశం అది సరైన ఉద్దేశం కాదని మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిది చేయి ఉండాలి అందులో ప్రతి ఒక్కరి చేయి అందులో కలవాలి ప్రతి ఒక్కరి డబ్బులు ఆ రామ మందిర ఒక నిదానంతో ముందుకు పోవడం జరుగుతుంది దాన్ని అనుసరించి మార్గదర్శకంగా ఈ రోజు మా దుబ్బాక మీటతోటి రైస్ మిల్లర్స్ అందరం మేము మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకొని సుమారు 558972 రూపాయలు నిధిని ఇప్పుడు సేకరించాం మేము ఇంకా కూడా నిధి ఇచ్చే దాతలను కోరుతున్నాం మీరు ట్రస్ట్ పేరు మీద చెక్కులు మాకు ఇవ్వగలరు అన్ని కలెక్ట్ చేసి దాదాపు సుమారు 20 నుండి 25 లక్షల వరకు మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం అట్టి అమౌంట్ దుబాక ప్రాంతం నుండి పంపివాలని మా అందరి కోరిక ప్రకారం వైశ్య సంఘాలను కూడా కలుపుకొని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి నిధి సేకరణపై తెరాస కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నిర్మల్ జిల్లా కడెంలో బీజేపీ మండల అధ్యక్షుడు కిష్టయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి పల్లెన ప్రతి ఇంటికి 10 రూపాయల నుంచి వాళ్ళకు ఎంత వీలైతే అంత వాళ్ళు నిధి సేకరించి మొత్తం భారతదేశ హిందువులందరూ అన్ని కులాలు అన్ని మతాలలో కలిసి హిందువుల రామాలయం అంటే చాలా పెద్ద రామాలయం అట అని ప్రపంచ దేశాలకు గుర్తించేలే వల్ల మనం గుడి కట్టాలనుకుంటే కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బీజేపీ వాళ్ళు నిత్యమే తిప్పుతున్నారు అని జగిత్యాల జిల్లా రాయకల మండలం ఇటికేలలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామాలయం మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు విజయరెడ్డి మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు కుంట రమేష్ రెడ్డి బీజేపీ ఉపాధ్యక్షుడు సాయి కుమార్ కొకరరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. బేసరత్తుగా హిందూ బంధువులందరికీ విద్యాసాగర్ రావు గారు క్షమాపణ చెప్పాలి. ఇటీకల గ్రామంలో చేసినటువంటి హిందూ బంధు సోదరులందరికీ నా యొక్క నమస్కారం. నిన్న రెండవ విడత భాగంలో గుర్రల పంపిణీ భాగంలో మన కుట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారు మన హిందుల మనోభావాలు దెబ్బతిన విధంగా వారు అనుచిత వ్యాఖ్యలు చేసిండు. దాని మీద నిలదీస్తూ వారి బొమ్మను ఈరోజు ఎమ్మెల్యే మన కుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర బొమ్మను దానం చేయడం జరిగింది. వారు ఏమన్నారంటే బుట్టు పెట్టుకున్న హిందువులా, లేకుంటే రాముడు మన గ్రామాలలో రాముడు లేడా, మనం ఎందుకు చందాలు ఇవ్వాలా? నిర్మల్ జిల్లా ఖానాపూర్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సంబంధించి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పడాల రాజశేఖర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, అసెంబ్లీ నాయకులు అజ్మీరా హరి నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా యాచరణలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రామ మందిర నిర్మాణంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ తండ్రి రవీంద్ర ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రాంతం ఉందో బాబరి మసీదు కింద ప్రాంతం నిజంగా రాముడు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ఇద్దరు కలిసి కమిటీ ఏర్పాటు చేసి ఈరోజు రామ మందిరానికి నిర్మాణానికి పూనుకుంటే కొంతమంది తెలియని భక్తులు వచ్చి విరాళాలు ఇస్తున్నారు. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఈ రాముని గుడికి పూనుకోవట్లేదు. 500 సంవత్సరాల కళ ఏదైతే ఉందో ఈరోజు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ద్వారా నిర్వహించబోతుంటే, నిర్మాణం చేయబోతుంటే మీరు అనవసరమైన వ్యాఖ్యలు చేసి మీరు హిందూ సమాజం నుంచి వెలివేయబడ్డారు. ఏ హిందూ కూడా మిమ్మల్ని ఇక్కడ నుంచి మిమ్మల్ని గుర్తించడం చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ 500 సంవత్సరాల కళ. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రకృతి కుమార్ అనే వ్యక్తి తనదైన శైలిలో అనునిత్యం సమాజ సేవ చేస్తున్నారు. వికలాంగులకు, పేద ప్రజలకు, పారిశుద్ధ కార్మికులకు ఇలా ఒక్కటేంటి అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ నేడు ప్రకృతిని కాపాడే విధంగా ఫారెస్ట్ రేంజర్ బి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి శ్రీనివాసులు, టెన్నిస్ సభ్యులు చిన్న మధ్యరి, గోపినాథ్, ధనియాల శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క బృహత్కార్యాన్ని నిర్వర్తించేందుకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా నేను చెప్పడం ఏమనగా, ఇట్ ఈస్ ప్రైమరీ అండ్ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ది ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్, కీపింగ్ ది వ్యూ ఆఫ్ ది సేమ్. టుడే దిస్ గ్రేట్ ప్రోగ్రామ్ డన్ బై ది ఇన్ వెంగళగిరి మున్సిపాలిటీ. మహబూబ్నగర్ జిల్లా మిర్చిల మండల పరిషత్ కార్యాలయం చూడటానికి పచ్చని చెట్లతో అందంగా కనిపిస్తోంది. కానీ కార్యాలయం లోపల టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి. అధికారులు స్పందించి టాయిలెట్స్ బాగు చేయించి ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.
మేడ్చల్ జిల్లా గడ్కేసర్లో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అయోధ్య రామ మందిరం నిర్మాణం విషయంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేసినటువంటి పలువురు బీజేపీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్రావు, ప్రభంజన శ్రీశైలం, దామోదర్ రెడ్డి, మధు, నరేందర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాసాగర్ లాంటి వాళ్లకు మనవి చేస్తా ఉన్నాం. ఈనాడు గ్రామ గ్రామంలో కూడా ఉవ్వెత్తున రామ మందిరం కొరకు నిధులు సమర్పిస్తున్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా ఈనాడు వారు నిధికి సేకరణకు వెళ్తే బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ తోటి ప్రజలందరూ కూడా నిధిని ఇస్తా ఉన్నారు. అలాంటి భారతదేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ అదృష్టంగా భావిస్తున్నారు నిధి ఇవ్వడానికి. అలాంటి నిధిని ఇస్తుంటే ఈయన కోరుట్ల ఎమ్మెల్యే అయిన విద్యాసాగర్ రావు అనుచిత వ్యాఖ్యలు చేసి అసలు హిందువేనా అతను అనే అనుమానం నాకు వస్తుంది. అట్లా ఈయన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. అందరికీ భారతీయ యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యామసుందర్రావు ఆధ్వర్యంలో రామ మందిరం నిర్మాణ నిధి సేకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు గీసా ఆనంద్, బీజేపీ సీనియర్ నాయకుడు దాసరి మల్లేష్, బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ నరసింహరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుక్కలాగా పెంచుకునేటువంటి కేసీఆర్ దాన్ని అడుగుతా ఉన్నా, చెప్పుమను ధైర్యం ఉంటే వచ్చి కేసీఆర్ ని నిలబడి చెప్పుమను. హైదరాబాద్ నడిబొట్టు మీద ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి ఉండకుండా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు, తెలంగాణ హిందువులు నిన్ను దించి తీరుతారు. కరసనకపోయిన ఇక్కడ నుంచి ఇంటింటికి వెళ్ళి ఇటుకలు పంపినప్పుడు రావచ్చు మర్చిపోయినా సిక్కు లేకుండా ఈరోజు ఉత్తరప్రదేశ్ లో రాముడు ఇక్కడ ఎందుకని అడుగుతా ఉన్నావు? నువ్వెందుకు గుడికి పోతా ఉన్నావు? అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఈవెన్ వాళ్ళు అంటున్న ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఉందో ఆ రాష్ట్ర సమితికి సంబంధించిన సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, గ్రామ గ్రామాన ఇంటింటికి తిరిగి రామ మందిరానికి సంబంధించిన నిధి సేకరణ చేస్తారు. అటువంటి వాళ్ళు నిజమైన హిందువులు. ఏ పార్టీలో ఉన్నా రామ మందిరం కోసం పాటుపడుతున్న ప్రతి ఒక్కరు హిందువులు. నీలాంటి నీచ నికృష్టులు హిందువులుగా మేము భావించాం. నువ్వు పెద్ద బొట్టు పెట్టుకొని ఏదో నేను హిందువుని, నేను రాముని గుడికి ఏదో చేస్తున్నా అనుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో హిందువు కావు. నువ్వు ఖచ్చితంగా పొందుగానే. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో యాదవులకు గొర్రెలు, మేకలకు ఉచితంగా మందులను పంపిణీ చేసినటువంటి ఎడి వెంకటయ్య. ఈ కార్యక్రమంలో వైద్యురాలు రేఖ, రసజ్ఞ ఫజల్, బేణు ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ రమేష్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్మెంట్ చేస్తారు, తర్వాత మీకు ఎలక్షన్ జరుగుతాయి. ఆ ఎలక్షన్లో ఉన్న సభ్యులకు, మీరు సభ్యులందరికీ కూడా లోన్స్ వస్తాయి. ఇప్పుడు మనకు ఫస్ట్ విడత గొర్రెల లోన్స్ వచ్చినా మీకు అందరికి వచ్చినా? ఎంతమంది ఇక్కడ 82 84 ఉన్నారా? 84 మందికి ఏ లిస్ట్ బి లిస్ట్ కవర్ అయింది. ఇంకా ఏమైనా మీకు ఏమైనా ప్రభుత్వ పరంగా సబ్సిడీ మీద లోన్లు వస్తే కూడా మీకు వస్తాయి. కాబట్టి అందరూ ఈ 84 మెంబర్స్ రేపు జరగబోయే ఎలక్షన్లో మీ అధ్యక్షుని, ఉపాధ్యక్షుని ఎన్నుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న రికార్డ్స్ మొత్తం ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారు? అయితే అతను ఏమైందంటే మీ ఓల్డ్ ప్రెసిడెంట్ ఎవరున్నారో అతను మీ డాక్టర్ గారికి ఆ రికార్డ్స్ మొత్తం అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత 2000 రూపాయలు డీడీ ఇస్తే మేము ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు మీకు అందరికీ
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ మండల అధ్యక్షుడు జే ఆనంద్ కూడా ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు ఆర్య కుమార్, మహేష్ గోడ్, జనరల్ సెక్రటరీ చీర గణేష్ పాండు, బీజేపీ మండల అధ్యక్షుడు విక్రాంత్ రెడ్డి, సంతోష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలం ఇయాల కోరుట్ల ఎమ్మెల్యే నిధిశేఖరణ దేశం మొత్తం పిలుపు. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి 10 రూపాయలతో సహా చందా వసూలు చేసి ప్రతి ఒక్కరు ఆ గుడిలో భాగస్వాములు కావాలని ఒక ట్రస్టు నిర్ణయిస్తే దాన్ని మేము కార్యాచరణ తెలిసి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు, హిందూ అని గుండెలు చేస్తున్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దానికోసం చందా తిరుగుతుంటే ఈరోజు నీ ఎమ్మెల్యే నీకు నీ బానిస మా భారతీయ జనతా పార్టీని అడుగున భిక్షాలేక మమ్మల్ని చిత్రీకరించడము ఎంతవరకు సమంజసము? నువ్వు తక్షణమే ఎమ్మెల్యేపై సస్పెండ్ చేసి మాకు నువ్వు హిందూ అను అని, బొంగు అని, హిందూ అని ఏ విధంగా అన్నావో ఈనాడు నువ్వు చూపిస్తే నువ్వు హిందూ అని చెప్పేసి భారతీయ తెలంగాణ ప్రజలము మేము కూడా ఇలా ఒప్పుకుంటాము. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్లో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హిందువుల పట్ల దెబ్బతీసే విధంగా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బల్మూర్ మండల ప్రెసిడెంట్ పెద్దయ్య, బీజేపీ ప్రెసిడెంట్ హరికృష్ణ, చందో చందర్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ధర్మ పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీరామదాసు, గంగాధర్ రామచంద్రయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరిగినటువంటి రామతీర్థం గుడిలో రాముడు తలని అరిగితే దాన్ని సందర్శించేదానికోసం మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అక్కడ పర్మిషన్ ఇచ్చి మళ్ళా గొడవ చేయించి కేసులు పెట్టారు. ఆ కేసుల్లో 2 రోజుల క్రితం అర్ధరాత్రులు 11 గంటల పైన మరి కళా వెంకట్రావు, ఆయనకి 70 సంవత్సరాల వయసు ఉంటుంది, ఒకరు జోలికి పోయాడు కాదు సౌమ్యుడు, ఆయన్ని ఏ నక్సలైట్లో
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్లోని సీతాఫల్ మండి ప్రాంతంలో పేదలకు సైతం అధునాతన వైద్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఉప సభాపతి తీగుల పద్మారావు గౌడ్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, డిఎంఎన్హెచ్ఓ వెంకట్, ఎస్హెచ్ఓ సక్కుబాయ్, తెరాస యువ నాయకులు రామేశ్వర్ గౌడ్, వైద్య అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే మినిమం 8,000 రూపాయలు ఇద్దామంటే ఇక్కడ మాకు ఈ ప్రాంతంలోనే మాకు ఏర్పాట్లు జరిగినాయి కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు ఈ పేద ప్రధానికానికి ఒక 8,000 to 10,000 ఈ డయాగ్నోస్ సెంటర్లలో బెనిఫిట్ అవుతుందని చెప్తా ఉన్నాను. నేను పీపుల్స్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మషిన్ ఏం చేస్తుంది అంటే దాన్ని రీడింగ్ చేస్తుంది, ఈసీజీ రీడింగ్ చేసి కార్డియాలజిస్ట్కి పంపిస్తుంది. ఆ కార్డియాలజిస్ట్ దాంట్లో ఉన్న ఇబ్బందులు చూసేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్కి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇమీడియట్గా ఆ మేనేజర్ 108లో మనకి ఒక ఈసీజీ ఉంది. సో ఈసీజీలో ఏముందంటే ప్రాజెక్ట్ కింద వస్తుంది. దీనికి ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ పేషెంట్ బస్సు దాకా కానీ యూపీఎస్ కానీ ఒక చెస్ట్ పెయిన్ అంటే ఇమీడియట్గా ఇంటర్వ్యూ చెప్పిన ప్రొసీజర్ ప్రకారము వాళ్ళు ఎక్కడికి వస్తారు ఇక్కడికి వస్తారు. ఈ స్టెబీ ఆ ఈసీజీ మిషన్లో ఒక సిమ్ కూడా ఉంటుంది. అది డైరెక్ట్గా ఏదైతే ఈసీజీ ఉందో ఆ ఈసీజీని కన్సర్న్ డాక్టర్ డైరెక్ట్గా వెళ్తూ ఉంటుంది. అది ఇమీడియట్గా రీడింగ్ జరుగుతుంది. రీడింగ్ జరిగేసి అక్కడ ఏమైనా హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళకు అలారం వస్తుంది, ఇక్కడటువంటి మేనేజర్ కూడా అలారం వస్తుంది. ఇమీడియట్గా ఈయన ప్రాబ్లం ఉంది రాగానే ఏం చేస్తారు అండ్ కన్సర్న్ అక్కడి నుంచి ఆ డాక్టర్ ఏం చేస్తారంటే కన్సర్న్ నియరెస్ట్ హాస్పిటల్ ఏది ఉందో అక్కడికి మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డయాగ్నోసిస్ జరుగుతుంది, ఇమీడియట్గా రెఫరల్ కూడా జరుగుతుంది. 108 ఆ నియరెస్ట్ హాస్పిటల్ పంపించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక పేషెంట్ వస్తే ఇక్కడికి నియరెస్ట్ హాస్పిటల్ దారి. సో అక్కడ డాక్టర్ చూసిన డాక్టర్ సెల్ ఫోన్లో అబ్నార్మల్గా ఉందంటే ఒక అలారం జనరేట్ అయింది. రాగానే ఇక్కడ మేనేజర్కి మెసేజ్ వస్తుంది, ఈ సిబ్బంది పేషెంట్ ఉందా అని. గాంధీలో వాళ్ళకు మెసేజ్ వెళ్తుంది, పేషెంట్ వస్తున్నారు, రెడీ. హార్ట్ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ల్యాబ్ టెస్ట్లు అనుకోండి, ఈ ల్యాబ్ శాంపుల్స్ తీసుకుంటారు, తెలంగాణ డయాగ్నోస్టిక్ కొడతాయి. 24 అవర్స్లో జరుగుతాయి, 24 అవర్స్ ల్యాబ్ టెస్ట్లు. అండ్ ఎక్స్రే అనేది ఇమీడియట్గా జస్ట్ చాలా తక్కువ పీరియడ్లో రీడింగ్ అవ్వడం మీకు రిపోర్ట్ అవ్వడం కూడా జరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అంటే మీరు సీతాఫల్ మండి డివిజన్ త్రూ, సో మీరు పబ్లిక్కి ఏం యూజ్ చేస్తారు అంటే పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటారు ఇక్కడ నుంచి అంటే ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పెడతా ఉంది అంటే పబ్లిక్ యొక్క మనీ అనేది సేవ్ కావాలి. మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇప్పటివరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఫైన్ న్యూస్.